ఢిల్లీ బీజేపీ గల్లీ బీజపోవరాలు చూస్తుంటే అసలు నవ్వాలనో ఏడవాళ్ళనో అయ్యో పాపం అని జాలివాడాలనో సమజైతలేదు జనాలకు మా పువ్వు పార్టీలో ఏర్తమని క్యూ కడుతున్నారు తెలంగాణలకెళ్ళి ఢిల్లీ దాకా హైవే పొడుగుత లీడర్లు నిలబడున్నారు ట్రాఫిక్ జాములు కూడా అవుతున్నాయి అని బండి తొండి గుండు లేటెస్ట్గా పదును లేని ఈటెలు బాకులు కూడా చెప్పుకుంటున్నాయి కదా కానీ అసలు ముచ్చటకు వస్తే ఐ మీన్ తీసేసిన ఊడగొట్టిన ఈ పువ్వు గీనే మర్రి శశిధర్ రెడ్డి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కొడుకు కాంగ్రెస్ పార్టీలో ఈయనొకడు ఉన్నడో లేడో తెలివని పొజిషన్ అయినది ఇక ఇప్పుడు కాంగ్రెస్కు నేను రాజీనామా చేస్తున్నా అని చెప్తుంటే ఓహో గీనె కాంగ్రెస్ పార్టీ అనుకునే పరిస్థితి ఆ టీపీసీసీ చీఫ్ రేవంతంతోని చేయబట్టి బయటికి పోదాం అనుకున్నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి అన్ననే దుంకిండు పూ పార్టీలు కూడా రా రా అనుకుంటా కాషాయం కండువా కప్పిండ్రు అయితే నడ్డా వస్తాడు కండువాగా అప్తాడు అని అనుకుంటే గా అస్సాం మాజీ సీఎం శర్బానంద్ సోనోవాల్తోని కండువా అప్పించిర్రు పక్కపంటి సప్పట్లు కొట్టేందుకు మన గల్లీ బీజేపీ సోది బ్యాచు బండి కిషన్ రెడ్డి డీకే అరనక్క ఈటలు బాకులు ఉండనే ఉన్నారు గింతోటి దానికి ఢిల్లీ దానికి ఎందుకో తోవ ఖర్సులు దాండుగా ఆ హైదరాబాద్ నాంపల్లి ఆఫీసులను తారనాకల ఇంటికాడో కండతే సరిపోవు గదా అని అంటురట మరిసారి అభిమానులు పువ్వు పార్టీ ఎవ్వారం పెద్ద లీడర్లు ఎవ్వరు బీజేపీ దిక్కు చూస్తలేరాే కోమటిరెడ్డి అసెంట్లను కొనాలంటే పద్దెనిమిది ఇరవై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇయ్యవలసి రావట్టే పోనీ యాభై వంద కోట్లకు ఎమ్మెల్యేలను కొందామంటేనేమో ఈ కేసీఆర్ సారు అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టిండాయే మీదికెళ్ళి టీఆర్ఎస్ఓలు పోలీస్ వాళ్ళకు వట్టిస్తా ఉన్నారు ఇంకెట్లా చావాలే అనుకుంటున్నారట మన అమిత్ షా బ్యాచి బీజేపీ బ్రోకర్లు లేక పనిచేస్తేందుకు ఎవ్వరు ముంగడబడతలేరట తోని మజాక్ కాదు పూ పార్టీ బ్రోకర్లమై మేము ఎర్రి పూలం చెంచల్ కూడా జైల్లా చిప్పకూడదు తినలేము అని అంటురట కాషాయ సాములు ఏజెంట్లు బ్రోకర్లు అది ముచ్చట